ఇక డీటెయిల్స్ చూసినట్టయితే విజయవాడలోని సితారా రాజరాజేశ్వరిపేట పాల ఫ్యాక్టరీ ప్రాంతంలో ముంపు కొనసాగుతోంది. భారీ వర్షాలు వరదలకు పూర్తిగా ఇల్లు మునగడంతో అపార్ట్మెంట్ల కొండలపైన తాత్కాలిక టెంట్లు వేసుకుని తలదాచుకున్నారు. వరద ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో ఇళ్ల వద్దకు వచ్చి పరిస్థితి ఏ రకంగా ఉందో చూసుకుంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద ముంపులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ముమ్మరు ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. బెజవాడ ఇందిరాగాంధీ స్టేడియం నుంచి 100కు పైగా ట్రాక్టర్లు ముంపు ప్రాంతాలకు తరలించారు. భారీ క్రెయిన్లు కూడా సిద్ధం చేశారు అధికారులు. ప్రస్తుతం ముంపు ప్రాంతాల్లోకి బోట్లు, ట్రాక్టర్లు, క్రెయిన్లు మాత్రమే వెళ్లే అవకాశం ఉంది. అయితే తాగునీరు, బిస్కెట్లు, ఫుడ్ ప్యాకెట్లు అందించే లారీలను ముంపు ప్రాంతాల్లో బాధితులకు పంపుతున్నారు అధికారులు. విజయవాడలోని అనేక వరద ప్రాంతాల్లో ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రభుత్వం డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా ఆహారం, నీరు అందిస్తున్నా అందరికీ అందడం లేదని చెబుతున్నారు. విజయవాడ వరద బాధితులకు మెగా సాయం అందించేందుకు ముందుకొచ్చింది. లక్షన్నర మందికి అల్పాహారం, భోజనం, వాటర్ బాటిల్స్ అందివ్వాలని నిర్ణయించింది. హరికృష్ణ సంస్థ సహకారంతో ఆహారం పంపిణీ చేస్తోంది. విజయవాడ కలెక్టరేట్లో మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రతినిధులు ఆహారం అందించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయం కోసం నేవీ హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. ఇప్పటివరకు నేవీ నుంచి 3 హెలికాప్టర్లు వచ్చాయి. హకింగ్పేట ఎయిర్ బేస్ నుంచి మరో 4 హెలికాప్టర్లు రానున్నాయి. వరద ముంపు ప్రాంతాల్లో హెలికాప్టర్ల ద్వారా ఆహారం, మంచినీరు సరఫరాకు చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు 2,97,500 మందికి ఆహారం, మంచినీరు అందించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఐఏపీ బ్యూరో చీఫ్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, ఎస్ అమూల్య, వరద ప్రాంతాల్లో ప్రస్తుతం ప్రభుత్వ సహాయ చర్యలు అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అటు పూర్తిగా అధికార యంత్రాంగం అంతా కూడా గ్రౌండ్ లెవెల్ లో ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ప్రస్తుతం వరదల్లో చిక్కున్న బాధితులకు సంబంధించిన సహాయ చర్యలకు సంబంధించి కూడా పూర్తిగా పర్యవేక్షణ కలెక్టరేట్ నుంచి కూడా కొనసాగిస్తారు. అదేవిధంగా మంత్రులు కూడా వారికి సంబంధించి ఏదైతే ప్రాంతాలు అప్పచెప్పారో ఆ ప్రాంతాల్లో మంత్రులు కూడా దగ్గరుండి ప్రస్తుతం పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. తాజాగా తీసుకుంటే ఇటు సింగనగర్ కావచ్చు, అది సింగనగర్, ఆర్ఆర్పేట, పాల ఫ్యాక్టరీ, జక్కంపూరి కాలనీ, అదేవిధంగా వాంబే కాలనీకి సంబంధించి పూర్తి స్థాయిలో నీట మునిగిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ప్రాంతాలన్నీ కూడా ప్రస్తుతము నీట మునిగిపోయినప్పటికీ కూడా అటు మెయిన్ రోడ్లు కాకుండా కాలనీలో అనేక మంది బిల్డింగుల పైన చిక్కుకుని ప్రస్తుతము అటు బాధితులు సహాయార్థం కోసం కూడా చూస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు ఏదైతే నిన్న ప్రయోగాత్మకంగా డ్రోన్లు ద్వారా ఆహారం, అదేవిధంగా పాలు, నీరు అందిస్తున్నారో దాన్ని ఈ రోజు ఉదయం నుంచి కూడా ఆ సందుల్లో చిక్కుకుని ఎవరైతే డాబా పైన ఉన్నారో బాధితులు అందరికీ కూడా ఆ డ్రోన్ల ద్వారా ఆహారం కావచ్చు, పాలు కావచ్చు, తినడానికి తిండిబండారాలు, అదేవిధంగా నీళ్లు, ఇవన్నీ కూడా ఆ డ్రోన్ల ద్వారా కూడా అధికారులు ఎప్పటికప్పుడు చేరవేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా కొంత ప్రవాహం అయితే తగ్గుముఖం పట్టిందని చెప్పుకోవచ్చు. అటు ప్రస్తుతము నిన్నటి వరకు కూడా 7 ఫీట్ ఉన్న నీటి మట్టం ప్రస్తుతము 3 అడుగులకి చేరుకుంది. ఇటు సింగనగర్, రాజరాజేశ్వరిపేట, అదేవిధంగా పూర్తి స్థాయిలో జక్కంపూడి కాఫీ, పంటిక, ఇవన్నీ కూడా కొంత నీరు అయితే తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలోనే బాధితులందరూ కూడా ఒక్కసారిగా కూడా బయటికి వస్తున్న పరిస్థితి ఉంది. ఆ వరదల్లో 2 రోజుల పాటు చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు పడేవారు కూడా ఒకసారిగా తమ సామాన్లన్నీ కూడా తీసుకుని బయటికి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో అధికారులు కూడా వారిని కంట్రోల్ చేయగల పరిస్థితి. ఒక పక్క సాక్షాత్తు సీఎం కూర్చుని ఖచ్చితంగా ఎక్కడ సమన్వయం లోపం ఉండకూడదని చెప్పినప్పటికీ కూడా ఎక్కడ అది గ్రౌండ్ లెవెల్లో కనబడిన పరిస్థితి కనబడుతుంది. దాదాపు ప్రభుత్వం పూర్తి స్థాయిలో అటు బాధితులకు సంబంధించిన ఆహారం కావచ్చు, మందులు కావచ్చు, తింటాకి
అల్పాహారం కావచ్చు, బిస్కెట్స్, ఫ్రూట్స్, వాటర్ అన్ని కూడా సప్లై చేసినప్పటికీ కూడా అది గ్రౌండ్ లెవెల్ లో ప్రజలకి చేరవేయలేని పరిస్థితిలో అధికారులు ఉన్నారు. అధికారుల మధ్య పూర్తి స్థాయి కోఆర్డినేషన్ అనేది వైఫల్యం అనేది పూర్తి స్థాయిలో చెప్పుకోవచ్చు. ఒక పక్క సాక్షాత్ సీఎం చంద్రబాబు స్వయంగా పర్యవేక్షిస్తున్నప్పటికీ కూడా అధికారుల నిర్లక్ష్యం అయితే ఎక్కడ వీరని పరిస్థితి కనబడుతుంది. దానికి ఫలితంగా రెండు రోజుల నుంచి కూడా దాతల నుంచి కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం నుంచి కావచ్చు, బాధితులకు చేరాల్సిన ఫుడ్ పూర్తిగా కూడా 80% ఫుడ్ నిరుపయోగంగా రోడ్ల మీద పడే పరిస్థితి అయితే నెలకొంది విజయవాడలో. ఇప్పటికే అటు చంద్రబాబు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కొంత అధికారుల పైన ఆగ్రహం చేసినప్పటికీ కూడా ఎక్కడా కూడా మళ్ళీ సమన్వయ లోపం లేకుండా పూర్తి స్థాయిలో అటు గర్భిణీలు కావచ్చు, ముసలివారు వృద్ధులు కావచ్చు, అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకునే విధంగా అధికారుల్ని అప్రమత్తం చేసిన పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ కూడా ఇంకా అవసరమైన మేరకు సిబ్బందిని కూడా డిప్లాయ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే అటు రామలింగేశ్వర ఘట కావచ్చు, అదేవిధంగా వేమల కుదురు కావచ్చు, మొత్తం నీట మునిగిన పరిస్థితి అయితే ఉంది. ఒక పక్క బ్యారేజ్ ఇన్ఫ్లో తగ్గినప్పటికీ కూడా ఇంకా నీట మునిగిలోనే ఆ ప్రాంతాలన్నీ కూడా ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులందరూ కూడా ఎక్కడికక్కడ విధులు నిర్వహిస్తున్నప్పటికీ కూడా అటు ఏరియాలో మెయిన్ రోడ్ నుంచి సందుల్లోకి వెళ్లే ప్రాంతాల్లో ఎక్కడా కూడా ఎవరు బయటికి రాలేని పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా ఆ సందుల్లో ఉన్న ఇరుకులో ఇరుక్కున్న ఆయుధులంతా కూడా తమకి రెండు రోజుల నుంచి ఆహారం నీరు అందట్లేదు అంటూ కూడా కొంత ఇబ్బంది పడినప్పటికీ కూడా ప్రస్తుతం ఈ రోజు ప్రయోగాత్మకంగా డ్రోన్ ద్వారా వాళ్ళకు కూడా ఆహారంతో పాటు నీరు, వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు అందించే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికైనా సరే అధికారులు ఇలాంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వారి మధ్య సమన్వయం అనేది ముఖ్యమైన పని, కానీ ఈ సమన్వయ లోపం కారణంగానే ఈ రెండు రోజులు కూడా కొంత తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒక్కొక్క ప్రభుత్వం ఎన్ని చేయమని చెప్పినప్పటికీ నిధులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అధికారులకు స్వేచ్ఛించినప్పటికీ కూడా అధికారులు ఎక్కడ కూడా దాన్ని బాధితులకు చేరవేసే క్రమంలో ఎక్కడా సఫలం అవ్వలేదు. పూర్తి స్థాయిలో బాధితులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికైనా సరే అధికారులు గ్రౌండ్ లెవెల్ లో సమన్వయం చేసుకుని బాధితులకి మళ్ళీ ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపైనే ఉంది. ఖచ్చితంగా ఈ దిశగా అధికారులని కోఆర్డినేట్ చేసుకుంటూ ఇప్పటికే మంత్రులు నారా లోకేష్ కలెక్టరేట్ లో ఈ సమీక్ష అంతా కూడా చేస్తున్నారు, అధికారులని సమీక్షిస్తున్నారు. దాంతో పాటు పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా నివేదికలు కూడా తెప్పించుకుంటున్నారు, ఎక్కడ ఏ ప్రాంతం ఎంత ఎఫెక్ట్ అవుతుంది, ఎంత తగ్గుపోతుంది. మరో పక్క రానున్న రోజుల్లో మళ్ళీ 5-6 తారీఖులో మరొక అల్పపీడనం వస్తుందనే వార్త ప్రజల్ని కూడా మళ్ళీ ఇబ్బందులు పెడుతుంది. కొంత ఇప్పటికే అతలాకుతలం అయిపోయిన బెజవాడకు సంబంధించి ఒకవేళ తెలంగాణలో కనుక మళ్ళీ వర్షాలు పడి వాగులు పొంగితే కనుక మళ్ళీ బెజవాడ మళ్ళీ ఏ స్థాయిలో మళ్ళీ వరదలు వచ్చే అవకాశం కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఏ రకంగా ముందు జాగ్రత్త చర్యలు చేపడుతుంది. అయితే ఇప్పుడు ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం ఒక పక్క ప్రభుత్వం చేసినప్పటికీ కూడా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో విఫలమైందని చెప్పుకోవచ్చు అమూల్య. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ క్రాంతి.